నీ రాజ్యము వచ్చునుగాక. ఈ బిడ్డను మంచిగా కలుపుకొని దీని ఆత్మకు శాంతిని చేకూర్చుదువుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎంతో సాధించాలనుకున్నాడు, పోయాడు. వదిలేశారు కదన్నా, నొప్పిగా ఉందా? ఇప్పుడే ఒకటి బలి తీసుకున్నారు, ముందు వీళ్ళు వదిలి పెట్టండి రా, కాబట్టి నన్ను కట్టేసి కొట్టండి. సులభంగా రావాల్సిన 200 కోట్లని మట్టి పాలు చేశావు. దైవం, ధ్యానం, తపస్సు అని పిచ్చ నా కొడక అంత పాడు చేశావు కదరా అంజనీ కుమార్. పేత హరిశ్చంద్రుడివి లబ్బే, నిజమే మాట్లాడతావా? పిలవరా, నీలో ఉన్న నిజాన్ని, న్యాయాన్ని పిలవరా. అవి నుంచి కాపాడతాయేమో నేను చూస్తాను. ఎరా, నిజాయితీగా ఉంటావా? అది ఈ కాలంలో పాలిటిక్స్ తో పెట్టుకుంటే పోతను.
ఆ రోజు దెబ్బ తగిలిన తర్వాత శివామూర్తి హ్యాండిక్యాప్ట్ అయ్యారు. గణేష్ వారం తర్వాత హాస్పిటల్లో చనిపోయాడు. మా ఆశయాలన్నీ సార్తోనే సమాధైపోయాయి. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసాం. లీ, నువ్వు తలుచుకుంటే ప్రతి ఒక్కరిని అంజనీ కుమార్లా మార్చొచ్చు. మార్చి మార్చి ఏం చేయమంటావు? గేట్ వరకే తీసుకెళ్లగలం. గేటు దాటితే 1000 మంది రంగనాథులు ఉంటారు. వాళ్ళని మించి మనం ఏం చేయలేం. రే, అందుకని మినిస్టర్ని చంపేస్తారా? వద్దు చంద్ర, ప్లీజ్ అడ్వైస్ ఏం చేయొద్దు. ఇదేమి మా పర్సనల్ వెంజెన్స్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఉండే కామన్ ఎమోషనే. మేము 7 కలిసి కష్టపడి పనిచేశాం, గన్ను సాధించాం. అందరికీ గన్ను ఉండాలని ఆశే, కానీ వాళ్ళెవరికి దొరకట్లేదు. దొరికింది అనుకో, ఇండియాలో 75%. చూడు చంద్ర, మన దేశం పాడైపోవడానికి కారణం విదేశీయులు కాదు, మన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి గుర్తింపు లేదు. దొరకలేదని కొద్ది రోజులు ఫీల్ అవుతాడు, ఆ తర్వాత దేవుడి మీద భారం వేసి ఇంకో పని చూసుకుంటాడు. కానీ నేను అలా ఉండలేను చంద్ర. ఈ దేశంలో టాలెంట్కి విలువ ఇవ్వని ఎవ్వడైనా సరే బతకూడదు. కొంచెం ఆలోచించు, చెప్పేది విను. డిసైడ్ చేశాను, వెళ్ళిపో. రోజు చెప్పానుగా లేపేద్దామని. ప్లేయర్స్ లాగా ఉన్నారు డాడీ. వీళ్లకు మూడింది, నేను చూసుకుంటాను డాడీ. అందరూ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు, మాట్లాడకుండా తినేస్తున్నారు. ఇదిగోరా ఇంకో దోస్తీను. నాకొద్దు. వీళ్ళని ఎక్కడైనా చూసారా? వీణ్ణి తెలీదు, కొంచెం ఉండండి. ఈ కురాడేం తెలుసా? తెలీదు. చేసింది మర్చిపోకూడదు, ఇచ్చింది ఆడకూడదు. గన్ను రూమ్ లో ఉందిరా. రే, కావాలంటే నేను ఫోన్ చేసి గుణాన్ని తెమ్మని చెప్పనా? రే, వాడెందుకు అక్కడ ఉన్నాడు? రే, నేను రూమ్కి వెళ్ళి తీసుకురానా? ఏంట్రా, అందరూ అలాగే వదిలేశారు. నచ్చకపోతే చెప్పండిరా, ఇంకేదైనా చేసి పెడతాను. అది కాదక్క. ఏంట్రా, ఏమైంది మీకు? అందరూ అది ఎలా ఉన్నారేంటి? లేదక్క, వెళ్ళాలి. జరగరా, జరుగు. తడుచుకుంటూ వెళ్తారా ఏమిటి? ఇదిగో ఇది వేసుకుని వెళ్ళండి. జాగ్రత్త.